మీరు మాట్లాడేది నేను వినాలని నిర్ణయించుకున్నాను. మీకు కావాల్సింది ఇక్కడున్న ఐటమ్స్ కాదు. ఆ విషయం సరే, అంతకు మించి ఒక ఇంట్రో అవసరం లేదు కదా. ఆ వస్తువు దొరుకుతుందా లేదా? ఇప్పుడు దొరకడం కష్టం. మేమంతా స్టాక్ ఇక్కడ మెయింటైన్ చేయము. ఈ పేపర్ వాళ్ల వల్ల, ఛానల్స్ వాళ్ల వల్ల పెద్ద ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు ఒక చిన్న వస్తువు తీసుకొస్తారు, దాన్ని ఏమంటారు, ఆ స్పై కెమెరా, అది తీసుకొచ్చి షూట్ చేశారనుకోండి, నేను ఫుల్గా బుక్ అయిపోయినట్టే. అయితే నన్ను ఎప్పుడు రమ్మంటారు? సామాన్ తీసుకున్న అతను ఎప్పుడో బయలుదేరాడు, ఇక్కడికి రావడమే ఆలస్యం. మీరు 2 రోజులు ఆగిరండి. సరే అయితే, నేను 2 రోజుల తర్వాత వస్తాను. ఆ రోజు కూడా ఇలాగే ఏదో కారణం చెప్పి నన్ను అవాయిడ్ చేయకూడదు. అయ్యో, నేను ఈ వ్యాపారం స్టార్ట్ చేసి చాలా కాలం అయింది, నేను మాటిచ్చానంటే తిరిగే ఉండదు. మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళిన పని సక్సెస్ అయిందా? నేను వెళితే ఏ విషయమైనా సక్సెస్ అవ్వకుండా ఉంటుందా? ఓకే ఓకే, బండితి. ఓ గాడ్, నేను అది మర్చిపోయాను. రేపు మీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, ఫ్రెడ్డీని చాలా మిస్ అవుతున్నావు కదా. మిస్ అవుతున్నా. యుఎస్కి వెళ్ళి 1 ఇయర్ అయింది. ఫ్రెడ్డీ రేపు వచ్చేస్తున్నాడు. లాస్ట్ మినిట్ లో టికెట్ కన్ఫర్మ్ అయింది. ఓ, అలా జరిగిందా? నువ్వేగా చెప్పావు ఫ్రెడ్డీకి కంపెనీలో లీవ్ దొరకదని. ఇయర్ ఎండింగ్ కాబట్టి కంపెనీలో అకౌంట్స్ చూడటానికి ఫ్రెడ్డీ మాత్రమే ఉన్నాడన్నావు. ఇటువంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నావు, అవన్నీ ఇంత త్వరగా సాల్వ్ అయ్యాయా? నేను రమ్మన్నాను కదా, ఆయన రాకుండా ఉండగలరా? సో వాట్ ప్లాన్స్? నన్ను ఇన్వైట్ చేయలేదే. నువ్వు లేకుండానా? ఎంతో మంది ఉండరు, ముఖ్యంగా రవింగళ ఫ్యామిలీని ఇన్వైట్ చేయాలి. మీ అమ్మగారిని పిలవలేదా? పిలిచినా వస్తారో రారో తెలీదు. మా నాన్నగారు అసలు ఒప్పుకోరు. మొత్తం నీకు తెలుసు, ఫ్రెడ్డీకి అయిన వాళ్ళంటెవరూ లేరు. ఏదేమైనా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ యానివర్సరీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నావు? అది సర్ప్రైజ్. ఒక 5 నిమిషాలు. త్వరగా కానీ, అంకుల్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నీకు తెలుసు కదా ఆయన గురించి, ఇంతకంటే లేట్ అయితే ఆయన వెళ్ళిపోతారు. నా బండి రిపేర్ అవడంతో వచ్చింది నాకు ఈ తలపోటు.